భారతదేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే ఒకప్పటి రాజ సంస్థానం రతన్పూర్. పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు తరతరాలుగా ఈ నేలతో మాకు అనుబంధం ఉంది. అన్ని వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళగలం? నాకు ఈ మట్టిని అమ్ముకోవడం ఇష్టం. ఈ నేలలో కోట్లు విలువ చేసే కనులున్నాయి. ఇలా మనుషులు చంపి వ్యవసాయ భూములు లాక్కోవడం అన్యాయం కదా? నువ్వే చేస్తావి. ఈ రతన్పూర్ సంస్థానానికి కింగ్ భైరవ్ సింగ్. భైరవ్ సింగ్ నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? ఇంత అందంగా ఉంటుందనుకోలేదు. ఈ పగని రోజు అనుభవిస్తుంటే అది ఇంకా బాగుంటుంది కదా. వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వారుణ్ణి రాకుమారికి తీసుకురావాలి. నిన్ను సిఐగా ప్రమోట్ చేసి రతన్పూర్ కి ట్రాన్స్ఫర్ చేశాం. భైరవ్ సింగ్ ఎదిరించే పోలీస్ ఆఫీసర్ని పంపించమని రిక్వెస్ట్ చేశారు. మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు. వాడు ముందు అలాగే ఉంటాడు, ఆ తరువాతే అర్థమవుతాడు. ఈ భైరవ్ సామ్రాజ్యంలో నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం కూడా నాదేరా. పొగరెక్కి తలగిరేసే నీలాంటోడు పుట్టిన ప్రతిసారి తెగ నరకడానికి నాలాంటోడు పుడుతూనే ఉంటాడురా. ఒక్కడివేం చేయగలవు? ఒక్కడివే ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. పేరు గుర్తుందిగా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్.